పేపర్లో ఎవాల్యుయేషన్లో తప్పులు జరిగాయని వాటిని వెంటనే సరిదిద్దాలని ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు కేపీహెచ్బి జేఎన్టీయూ కాలేజ్ ముందు ఆందోళన చేశారు. జేఎన్టీయూ అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ తప్పారంటూ రిజల్ట్ ప్రకటించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు వచ్చే వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏషియన్ డైరెక్టర్ కామాక్షి ప్రసాద్ వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పారు. తప్పులు దొరలిన గణాంక పేపర్లను మళ్ళీ ఎవాల్యుయేషన్ చేస్తామన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. పాస్ట్ కరోనా టైమ్ వి గాట్ అవర్ మార్క్స్. కరోనా టైంలో మార్క్స్ వచ్చినప్పుడు వాట్ వి కమ్ టు నో ఇస్ అన్ని జీరోస్ వచ్చాయి. ఒక్క సెక్షన్లో ఒక్క కాలేజ్ సంబంధించిన ఒక్కటే సెక్షన్లో 50 మెంబర్స్ ఉన్నట్టు 30 మెంబర్స్ జీరోస్ వచ్చినాయి. అట్లా మా కాలేజ్లో 5 బ్రాంచెస్ సార్, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, 5 బ్రాంచెస్లా 1, 2, 3, 4 ఇయర్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్లో ఏబిసిడి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్లో ఎన్ని 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు? అట్లా తెలంగాణ మొత్తంలో ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అని లక్షల మంది జీవితాలు ఏం కావాలి వాళ్ళకి? టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఫెయిల్ కాని స్టూడెంట్స్ అందరికీ జీరోస్ వచ్చినాయి. టాపర్ సార్ ఇప్పటి వరకు ఫెయిల్ కాలే వాళ్ళంతా ఫస్ట్ టైం జీరోస్ వచ్చినాయి. నెక్స్ట్ కేటగిరీ మాల్ ప్రాక్టీస్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి. కొంతమంది మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి, కొంతమంది సెక్షన్లు మొత్తం మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి. నెక్స్ట్ జీరోస్, సింగిల్ డిజిట్ మార్క్స్. జీరోస్ ఏ ప్రకారం చేసారు? 20 పేజెస్ రాస్తే 1 మార్క్ రాదా సార్? టాప్ మోస్ట్ స్టూడెంట్స్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి జీరోస్ వచ్చినాయి. వాళ్ళందరికీ రెస్పాన్సిబుల్ ఎవరు? జీరోస్ ఎందుకు వేసారు, ఏ ప్రకారం వేసారు? అది కరోనా వల్ల మొన్న మార్క్స్ తీయడం వల్ల మాకు అర్థమైంది. ఫ్రమ్ పాస్ట్ 6 ఇయర్స్ మాకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అర్థం కాకపోతుండే. ప్రతిసారి జరుగుతుంది. టీఎస్ఎస్ సబ్జెక్ట్ సార్, ఇంత లక్షల మందికి జీరోస్ వచ్చినాయి, ఫెయిల్ అయ్యారు. ఏమంటారు? ఎవాల్యుయేటర్ ప్రాబ్లం అంటారు. ఎవాల్యుయేటర్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం ఎంత? ఎన్ని ప్రాబ్లమ్స్ సార్? జీరోస్ వస్తాయి. మాల్ ప్రాక్టీస్లు జీరోస్, సింగిల్ డిజిట్స్. కొంతమందికి సార్ రిజల్ట్స్ వచ్చి 20-25 డేస్ అవుతుంది సార్. అప్పటి నుంచి ఇంకా రిజల్ట్స్ డిస్ప్లే అవుతలేదు. ఇన్వాలిడ్ నెంబర్స్ వస్తున్నాయి. వీళ్ళందరికీ రెస్పాన్సిబుల్ ఎవరు? ఇవన్నీ ప్రాబ్లమ్స్కి 15 డేస్ నుంచి మేము వచ్చి తిరిగిపోతున్నాం సార్. రోజు 20-30 మెంబర్స్ వచ్చి తిరిగిపోతున్నాం, రెస్పాండ్ అవుతలేదు. నేను పాస్ వచ్చి ఇంత 500 స్టూడెంట్స్ స్టూడెంట్స్ మొత్తం జీరోస్, ప్రింట్అవుట్స్, వాళ్ళ రిజల్ట్స్ మొత్తం, కొంతమంది మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి, కొంత ఇన్వాలిడ్ హాల్ టికెట్ వచ్చినాయి, జీరోస్ వచ్చినాయి, సింగిల్ డిజిట్ నెంబర్స్, ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చిపోయినా ఇంకా రెస్పాండ్ కాలేదు. మీద 2 డేస్ టైం అడిగారు, 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చినా ఆయన రెస్పాండ్ కాలేదు. 3 డేస్ తర్వాత వచ్చినా ఆయన రెస్పాండ్ కాదు. ఎప్పుడు రెస్పాండ్ అయ్యింది సార్? వాటి అన్నింటికి రెస్పాండ్ కాకముందుకే మళ్ళీ నెక్స్ట్ సెమ్ కి రిజల్ట్ ఇచ్చేసారు, నెక్స్ట్ సెమ్ కి రోడ్ ఫీజు ఇచ్చేసారు. అప్పుడే లక్షల మంది విద్యార్థులతో జీవితాల హండ్రెడ్స్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కెరీర్స్ నాశనం అవుతున్నాయి సార్. చెప్తున్నా మీకు, ఒక టాపర్ స్టూడెంట్ సార్, ఒక టాప్ మోస్ట్ స్టూడెంట్ ఒక ప్రతిసారి పాస్ అయ్యి ఈసారి జీరో రావడం వల్ల తన ప్లేస్మెంట్ మిస్ అయింది. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? జేఎన్టీయూ కదా సార్. ప్రతిసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఎన్నిసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? సింగిల్ డిజిట్ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఒక టాప్ మోస్ట్ స్టూడెంట్ సార్ 20-25 పేజెస్ రాస్తే ఒక మార్క్ రాదా సార్? 20-25 పేజెస్ రాస్తే జీరోస్ వస్తాయా? ఎట్లా, ఏ ప్రకారంగా వాల్యుయేట్ చేశారు? మాల్ ప్రాక్టీస్ ఎట్లా చేశారు మీరు? ఏ నార్మ్స్ ప్రకారంగా మాల్ ప్రాక్టీస్? డిమాండ్ చేయండి, చెప్పండి. స్టూడెంట్ ఫ్రమ్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫ్రమ్ తెలంగాణ అఫిలియేటెడ్ జేఎన్టీయూ కాలేజ్, వి డిమాండ్ టు రీకరెక్ట్ ఆల్ ది పేపర్స్, ఆన్సర్ షీట్స్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ కాలేజ్ ఆల్ ఓవర్ ది తెలంగాణ. వి డిమాండ్ టు రీకరెక్ట్ ఆల్ ది పేపర్స్ అండ్ టు చేంజ్ ద సిస్టమ్. సిస్టమే బాగాలేదు. రీకరెక్షన్, రీవాల్యుయేషన్ సిస్టమ్, ఎవాల్యుయేషన్ సిస్టమే బాగాలేదు. జీపీఎస్ సిస్టమ్ లో కానీ గ్రేడింగ్ సిస్టమ్ లో కానీ ఇస్తుండే, సో దాట్ వి కాంట్ నో అవర్ మార్క్స్, హౌ మెనీ వి ఆర్ గెటింగ్, సో దాట్ ద పాస్ట్ కరోనా టైమ్ వి గాట్ అవర్ మార్క్స్. కరోనా టైంలో మార్క్స్ వచ్చినప్పుడు వాట్ వి కమ్ టు నో ఇస్ అన్ని జీరోస్ వచ్చాయి. ఒక్క సెక్షన్లో ఒక్క కాలేజ్ సంబంధించిన ఒక్కటే సెక్షన్లో 50 మెంబర్స్ ఉన్నట్టు 30 మెంబర్స్ జీరోస్ వచ్చినాయి. అట్లా మా కాలేజ్లో 5 బ్రాంచెస్ సార్, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, 5 బ్రాంచెస్లా 1, 2, 3, 4 ఇయర్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్లో ఏబిసిడి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్లో ఎన్ని 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు? అట్లా తెలంగాణ మొత్తంలో ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అని లక్షల మంది జీవితాలు ఏం కావాలి వాళ్ళకి? టాప్ మోస్ట్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఫెయిల్ కాని స్టూడెంట్స్ అందరికీ జీరోస్ వచ్చినాయి. టాపర్ సార్, ఇప్పటి వరకు ఫెయిల్ కాలే వాళ్ళంతా ఫస్ట్ టైం జీరోస్ వచ్చినాయి. నెక్స్ట్ కేటగిరీ మాల్ ప్రాక్టీస్.
మాల్ ప్రాక్టీస్ వల్ల ఎగ్జామ్స్ రాయలే కొంతమంది మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి, కొంతమంది సెక్షన్లు సెక్షన్లు మొత్తం మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి. నెక్స్ట్ జీరోస్ సింగిల్ డిజిట్ మార్క్స్, జీరోస్ ఏ ప్రకారం చేసారు, ఇరవై పేపర్ 20 పేజెస్ రాస్తే 1 మార్క్ రాదా సార్? టాప్ మోస్ట్ స్టూడెంట్ సార్, టాప్ మోస్ట్ స్టూడెంట్, లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి జీరోస్ వచ్చినాయి. వాళ్ళందరికీ రెస్పాన్సిబుల్ ఎవరు? జీరోస్ ఎందుకు వేసారు, ఏ ప్రకారం వేసారు? అది కరోనా వల్ల మొన్న మార్క్స్ చేయడం వల్ల మాకు అర్థమైంది. ఫ్రమ్ పాస్ట్ సిక్స్ ఇయర్స్ మాకు మార్క్స్ ఎన్ని వస్తాయి అర్థం కాకపోతుండే. ప్రతిసారి జరుగుతుంది, ప్రతిసారి జరుగుతుంది. టీఎస్ఎస్ సబ్జెక్ట్ సార్, ఇంత లక్షల మందికి జీరోస్ వచ్చినాయి, ఫెయిల్ అయ్యారు. ఏమంటారు? ఎవాల్యుయేటరీ ప్రాబ్లం అంటారు. ఎవాల్యుయేటరీ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం, ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ సార్? జీరోస్ వస్తాయి, మాల్ ప్రాక్టీస్ లో జీరోస్, సింగిల్ డిజిట్స్. కొంతమంది సార్ రిజల్ట్స్ వచ్చి 20-25 డేస్ అవుతుంది సార్, అప్పటి నుంచి ఇంకా రిజల్ట్స్ డిస్ప్లే అవ్వట్లేదు. ఇన్వాలిడ్ నెంబర్స్ వస్తున్నాయి. వీళ్ళందరికీ రెస్పాన్సిబుల్ ఎవరు? ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి 15 డేస్ నుంచి మేము వచ్చి తిరిగిపోతున్నాం సార్, రోజు 20-30 మెంబర్స్ వచ్చి తిరిగిపోతున్నాం, రెస్పాండ్ అయితే లేదు. నేను పాస్ వచ్చి ఇంత 500 స్టూడెంట్స్ మీ స్టూడెంట్స్ మీ మొత్తం జీరోస్, ప్రింట్అవుట్స్, వాళ్ళ రిజల్ట్స్ మొత్తం, కొంతమంది మాల్ ప్రాక్టీస్ వచ్చినాయి, కొంత ఇన్వాలిడ్ హాలిడీ కూడా వచ్చినాయి, జీరోస్ వచ్చినాయి, సింగిల్ డిజిట్స్, సింగిల్ డిజిట్ నెంబర్స్, ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చిపోయినా ఇంకా రెస్పాండ్ కాలేదు. మీద 2 డేస్ టైం అడిగారు, 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చినా అయినా రెస్పాండ్ కాలేదు, 3 డేస్ తర్వాత వచ్చినా అయినా రెస్పాండ్ కాదు. ఎప్పుడు రెస్పాండ్ అయ్యారు సార్? వాటి అన్నిటికీ రెస్పాండ్ కాకముందుకే మళ్ళీ నెక్స్ట్ సెమ్ కి రిజల్ట్ ఇచ్చేసారు, నెక్స్ట్ సెమ్ కి నోటిఫికేషన్ ఇచ్చేసారు. అప్పుడే లక్షల మంది విద్యార్థులతో జీవితాల హండ్రెడ్స్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కెరీర్స్ నాశనం అవుతున్నాయి సార్. చెప్తున్నా మీకు, ఒక టాపర్ స్టూడెంట్ సార్, ఒక టాప్ మోస్ట్ స్టూడెంట్ ఒక ప్రతిసారి పాస్ అయ్యి సారీ ఈసారి జీరో రావడం వల్ల తన ప్లేస్మెంట్ మిస్ అయింది. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? జేఎన్టీహెచ్ సార్. ప్రతిసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఎన్నిసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? సింగిల్ డిజిట్ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఒక టాప్ మోస్ట్ స్టూడెంట్ సార్ 20-25 పేజ్ రాస్తే ఒక మార్క్ రాదా సార్? 20-25 మార్క్ పేజ్ రాస్తే జీరోస్ వస్తాయా? ఎట్లా, ఏ ప్రకారంగా వాల్యుయేట్ చేశారు? మాల్ ప్రాక్టీస్ ఎట్లా చేశారు మీరు? ఏ నామ్స్ ప్రకారంగా మాల్ ప్రాక్టీస్? మీ డిమాండ్ చేయండి, చెప్పండి మీ డిమాండ్ చేయండి, చెప్పండి. వి డిమాండ్, వి ఫ్రమ్ ది ఏపీవీపీ, వి ఆల్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ ఫ్రమ్ తెలంగాణ అఫిలియేటెడ్ జేఎన్టీహెచ్ కాలేజ్, వి డిమాండ్ టు రీకరెక్ట్ ఆల్ ది పేపర్స్, ఆన్సర్స్ షీట్స్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ అఫిలియేటెడ్ టు జేఎన్టీహెచ్ కాలేజ్ ఆల్ ఓవర్ ది తెలంగాణ. వి డిమాండ్ టు రీకరెక్ట్ ఆల్ ది పేపర్స్ అండ్ టు చేంజ్ ది సిస్టమ్. సిస్టమ్ ఏ బాగాలేదు, రీకరెక్షన్ రీవాల్యుయేషన్ సిస్టమ్, ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఏ బాగాలేదు. కొన్ని అభ్యర్థనలు ఇచ్చారు, అవన్నీ కూడా ప్రాసెస్ చేసాము. 90% వరకు అయిపోయినాయి, ఇంకా 10% ఉన్నాయి. అవి కూడా ప్రాసెస్ చేసిన తర్వాత అందులో వాస్తవాలు ఏంటి అనేది మాకు నిర్ధారణ అవుతుంది. దాని ఆధారంగా మేము ముందు ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అవసరమైతే ఏదైనా సబ్జెక్టులో వాల్యుయేషన్ సరిగ్గా లేదు, సరిగ్గా జరగలేదు నిర్ధారణ అయితే మేము అవన్నీ కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ టేకప్ చేస్తాము. దీనితో పాటు ఇంకెవరైనా మాల్ ప్రాక్టీస్ సంబంధించి కానీ ఇంకా వేరే వాటిని కూడా రీవాల్యుయేషన్తో పాటు, రీవాల్యుయేషన్ అప్లై చేసిన వాళ్ళతో పాటు వీటిని కూడా పరిగణలోకి తీసుకొని వాల్యుయేషన్ చేసి రిజల్ట్ సాధ్యమైన తొందరగా ఇస్తాము. సాధ్యమైన తొందరగా ఇచ్చి రాబోయే పరీక్షల కంటే ముందుగానే ఇవన్నీ కూడా ఈ సమస్యలు కూడా లాస్ట్ డేట్ అంటారు. అభ్యర్థనలు ఇస్తే వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని వాటిని కూడా